మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసే జవాబ్ అనే కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పుడు మా అక్క ప్రసన్న సిస్టర్ గారు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదురు గనుక ఈ వాక్య సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని క్రీస్తు ప్రేమలో మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్త లార్డ్ మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరూ సంతోషంగా కదూ. ఈరోజు కూడా ప్రత్యేకమైన దేవుని వాక్కును హెచ్చరికను మనం వినబోతున్నాం. మన ప్రభు హెచ్చరించే దేవుడు, హెచ్చరిక విన్న ప్రతి ఒక్కరిని హెచ్చించే దేవుడు. క్రైస్త లార్డ్ హల్లెలూయా. హెచ్చరికకు తల ఒగ్గిన ప్రతి ఒక్కరిని ఉన్నతంగా హెచ్చించి హెచ్చించి ఆశీర్వదించేటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుకే ఆయన హెచ్చరిక మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది, హెచ్చింపును తీసుకొస్తుంది. ఈరోజు దేవుడు మళ్ళీ ఏ స్థితిలో హెచ్చరించినా సరే మనం హెచ్చించబడదాం. ప్రభువు మనల్ని దర్శించబోతూ ఉన్నాడు. దేవుని వాక్కులో ఉన్నతమైన ఆశీర్వాదం ఉంది, గొప్ప దీవెన ఉంది. అందుకని ప్రభువా మీ హెచ్చరిక నేను తూచా తప్పకుండా పాటిస్తాను, ప్రభువా నేను నింపబడతాను ప్రభు అని చెప్పేసి ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో అప్పుడు దీవించబడతాం, మన జీవితాలు సురక్షితంగా క్షేమంగా ఉంటాయి. చూడండి, అక్కడక్కడ హెచ్చరిక బోర్డులు ఉంటాయి. అపాయము అని ఉంటుంది. ఇక్కడ కరెంటు వైర్లోనే అపాయం, ఇక్కడ భయంకర మలుపు ఉంది అపాయం అని చెప్పేసి ఒక హెచ్చరిక మనకు రెడ్ లైట్తో కనబడుతుంది, మనం వెళ్ళక ముందే కనిపిస్తుంది. దాన్ని కానీ మనం ఓకే అని చెప్పేసేసి అక్కడ మన వాహనం స్లో చేసుకొని లేకపోతే ఆ కరెంటు వైర్ దగ్గరికి వెళ్లకుండా మనం వేరొక మార్గం వెళ్ళినట్లయితే క్షేమంగా సురక్షితంగా ఉంటాం. అలాగే ఇప్పుడు దేవుని బిడ్డ దేవుని వాక్యపు హెచ్చరికను మనం గమనించి అలాగే దాని ప్రకారం మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే దేవుడు మనల్ని ఉన్నతంగా ఆస్వాదిస్తాడు, మన జీవితాన్ని ఉన్నతంగా ఫలింపచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకార్యం చేస్తాడు. అందుకోసం దేవుని యొక్క మాటను శ్రద్ధగా వింటాం, దేవుని మాటకు మన చెవి ఒగ్గుదాం, ప్రార్థన చేసుకుంటాం. కృపగల తండ్రి సర్వాధికనేసయ్యా, మీ గన్న మనసు తీస్తోత్రం చెల్లించుకొంచున్నాం. ఎంతమంది ప్రజలు మీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నారు, మీ హెచ్చరిక విని సరిచేయబడి హెచ్చించబడాలని ఎంతమంది ఆశపడుతున్నారు. ప్రతి హెచ్చరికను మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మీ సన్ని తొడిగించి నడిపించండి, బలపరచండి, ఆదరించండి, అద్భుతం చేయండి. ఎస్సయ్యా మీ ఆదరణ దయచి మెడుగుచున్నాం, కృప చూపించండి, ఉన్నతమైన కార్యం చేయండి. ప్రభా మీరే అద్భుతాలు చేసే నాయకుడు, ఆశ్చర్యకార్యం చేసే దేవుడు మీరు నాయన. మీ సన్నిధి మీ సమాధానం ఇచ్చి నడిపించండి. మీ పరలోకపు తలుపు తెరవబడును గాక తండ్రి, ప్రతి హృదయ నేత్రము తెరవబడి ప్రభు మీ వాక్యం నిలవరముగా ఉండును గాక తండ్రి. అద్భుతం జరుగును గాక, ఆశ్చర్యకార్యం జరుగును గాక. మీరే సహాయించి నడిపించి బలపరిస్థిరపరచమని అభిషేకించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ దేవుని వాక్యం మనం హెచ్చరిస్తూ ఉన్నది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. వెంటనే దానికి విరోధమైన మాట మనం చదువుతున్నాం, మూడు రాళ్ళు తన సొంత చేతితో తన ఇంటిని ఓడబెరుకును. కట్టబడిన ఇంటిని, కట్టబడిన హోదాని, దేవుడిచ్చిన గొప్పతనాన్ని మూడు రాళ్ళు ఏం చేస్తుంది అంటే తన మాట చేత, తన క్రియల చేత, తన ప్రవర్తన చేత దాన్ని పోగొట్టుకొని దానిలో నుంచి తప్పించబడి క్రింద పడిపోయి గిలగిల కొట్టుకొని బ్రతుకంతా శోకముతో, దుఃఖముతో, ఆవేదంతో మిగిలిపోతుంది. ప్రియ దేవుని బట్టి అందుకే దేవుడిచ్చిన స్థితిలో, ఆయన కృపతో ఇచ్చిన ఆ స్థితిలో నిలబడటం నేర్చుకోవాలి, ఆ స్థితిని కాపాడుకోవటం నేర్చుకోవాలి. ఎంత ఎత్తులో దేవుడు పెట్టినా ఆ స్థితిలో జాగ్రత్తగా నడవటం నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితాలు వర్ధిల్లుతాయి, అప్పుడే మన జీవితంలో అద్భుతం జరుగుద్ది. మూఢత్వం లేకుండా తీసేసుకోవాలి. నాకేంటి, నేను ఎలా ఉండవను, నాకేంటి, నేను ఏం చేసినా పర్వాలేదు అనుకుంటూ ఎప్పుడైతే గర్వంతో, అతిశయంతో, ఎప్పుడైతే మూఢత్వంతో ముందుకెళ్తామో ఆ రోజున మనం ఎక్కిన స్థలంలో నుంచి ఖచ్చితంగా కింద పడతాం. ఎక్కిన స్థలం నుంచి, ఉన్నతమైన స్థితిలోంచి దేవుడు ఖచ్చితంగా పడదోస్తాడు. తిరిగి మనం ఎక్కడ ఉంటామంటే భయంకరమైన పేదరిక దౌర్భాగ్య స్థితిలో, భయంకరమైన వేదనకర పరిస్థితిలో దిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, నిన్ను హెచ్చించిన స్థానం జాగ్రత్తగా కాపాడుకో, నీకు ఇచ్చిన అధికారం జాగ్రత్తగా కాపాడుకో. సంఘములో, సమాజములో, నీ ఇంటిలో, నీ వీధిలో, నీ ప్రజల మధ్యలో ఇచ్చిన అధికారం జాగ్రత్తగా కాపాడుకో. లేకపోతే నువ్వు ఇచ్చిన అధికారాన్ని వాడుకొని సరిగా పనిచేయకపోతే, నీకు ఇచ్చిన హోదాను వాడుకొని సరిగా పనిచేయకపోతే ఖచ్చితంగా ఎక్కడి నుంచి హెచ్చించబడ్డా అక్కడి నుంచి దిగిపోయి మరలా పూర్వపు స్థితికి పడిపోతావు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు ఈ రోజున జాగ్రత్తగా మనం వింటాం. ఈ రోజున ఒక ప్రత్యేక వ్యక్తిని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఆమె ఎవరు అంటే యెజెబెలు. ఈ యెజెబెలు మనకి మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనంలో కనబడుతూ చూద్దాం. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సిదోనీయులకు రాజైన ఎద్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించువానికి మ్రొక్కుచుండెను. చూడండి ఇక్కడ ఏం రాయబడిందంటే ఇతడు
సిదోను రాజకుమార్తె అనేటువంటి యెజెబెలును వివాహం చేసుకున్నాడు ఈ ఆహాబు రాజు. ఈమె సిదోను అనేటువంటి ఒక చిన్న ప్రాంతానికి చెందినటువంటి ఒక రాజకుమార్తె. కానీ ఇప్పుడు ఆమె ఎటువంటి రాజుకు వివాహం చేయబడిందంటే గొప్ప సామ్రాజ్యం అనేటువంటి ఇజ్రాయెల్ ప్రజల యొక్క పరిపాలన చేసే ప్రాంతానికి రాణిగా ఆమె హెచ్చించబడింది. చిన్న ప్రాంతం నుంచి గొప్ప ప్రాంతానికి దేవుడు హెచ్చించాడు. నశించిపోయేటటువంటి ఆ సిదోను ప్రాంతంలో నుంచి జీవము గల దేవుడు పరిపాలన చేసేటువంటి ఆ గొప్ప సామ్రాజ్యానికి, గొప్ప రాజ్యానికి దేవుడు ఆమెను హెచ్చించాడు. దేవుడే ప్రేమించేటువంటి ప్రజలను కనాను దేశానికి నడిపించి వాగ్దాన దేశం ఇచ్చి వారిని సురక్షితంగా క్షేమంగా పాలుతీలు ప్రవహించేటువంటి దేశానికి అర్హులుగా చేసి వారిని పట్టాదారులుగా చేసినటువంటి ఆ ప్రాంతానికి రాణిగా ఆమెను పట్టాభిషేకితురాలుగా చేశాడు దేవుడు. ఆమె అన్య దేవతలు పూజించేటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తన భర్తను ఇంకా భయంకరంగా అన్య దేవతలు పూజించడానికి ఆమెను ప్రేరేపించింది. బయలు అని ఒక దేవత ఉండేది ఆ రోజుల్లో. ఆ భయంకరమైన దేవతను పూజించడానికి ఈ యొక్క ఆహాబును ఇంకను ప్రేరేపించి వాటిని ఆరాధించడానికి ఉన్నత స్థలాలను సిద్ధపరిచి, అంతేకాదు వాటికి నైవేద్యం పెట్టడానికి ఆరాధించడానికి 400 మంది బయలు ప్రవక్తలను సిద్ధం చేసింది. వారికి జీతమిస్తూ పోషిస్తూ వారిని రాజవైభవాలిస్తూ ఉన్నది. ఆ సమయంలో ఏం జరిగిందంటే భయంకరమైనటువంటి దేవుని వాక్కు బయలుదేరింది. ప్రియ దేవుని బిడ్డ, ఈమె వచ్చిన దేశము ఆ దేవుడి సంగతి తెలుసు, ఆ దేవుని ప్రజలు ఆరాధించే దేవుడు తెలుసు, దేవుడు రోషము గల దేవుడు అని, వారి ప్రవక్తలు రోషము గలవారని తెలుసు. అయినా ఏం చేసినా తెలుసా, వారి ప్రవక్తలందరినీ చంపాలని, యెహోవా దేవుని ప్రవక్తలంటూ భూమి మీద ఉండకూడదని వారిని తరిమి చంపాలని ఆజ్ఞ జారీ చేసి వారందరినీ కూడా తరిమేయగా వారందరూ చెదరిపోయి చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయి అనేక గుహల్లో వాళ్ళు దాగుకొని ప్రతిరోజు అక్కడ నుండి బిక్కుబిక్కుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి భయంకర పరిస్థితిని కలిగించింది. ఆమె అన్యురాలే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దేవుని యొక్క క్రియలు, ఆ దేవుని యొక్క సత్కార్యాలు, ఆ ప్రజల పట్ల దేవుడు చేసిన కార్యాలను విని కూడా ఆమె వాటిని పక్కన పెట్టేసింది. చూడండి, మనం చూసినట్లయితే శారా విగ్రహారాధకురాలే, అయినా దేవుని మాట విన్న తర్వాత, ఆమె భర్తతో మాట్లాడిన తర్వాత ఆమె ఏం చేసింది తెలుసా, నిజమైన దేవుని ఆరాధించడం మొదలుపెట్టింది. రిబ్కా అన్య దేశస్తురాలే, కానీ ఇస్సాకును చూసిన వెంటనే, ఇస్సాకు యొక్క ప్రార్థనా జీవితం చూసిన వెంటనే ఆమె కూడా ఏం చేసిందో తెలుసా, తనకున్నటువంటి పూర్వపు ఆరాధన స్థితిని మార్చుకొని జీవం గల దేవునితో ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. తమ గర్భంలో బిడ్డలు కొట్టుకుంటూ ఉన్నప్పుడు, పెనుగులాడుతున్నప్పుడు ఆమె యెహోవా యొద్ద విచారణ చేసిందని బైబిల్లో రాయబడింది. దేవుణ్ణి ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. రూతు కూడా అన్ని దేశస్తురాలే, కానీ దేవుని గృహంలో అడుగు పెట్టిన వెంటనే, దేవుని ప్రజలు వివాహం చేసుకున్న వెంటనే ఏం చేసింది తెలుసా, తన మతాన్ని, తన సిద్ధాంతాన్ని, తన ఆరాధన విధానాన్ని అన్నిటినీ మార్చుకొని జీవం గల దేవుని స్తుతించడం ప్రారంభించింది. అందుకే రూతు యొక్క చరిత్ర ఘనమైనదిగా మార్చబడింది, రెబ్కా యొక్క చరిత్ర ఘనమైనదిగా చేయబడింది, షారా అయితే విశ్వాసులకు తల్లిగా మార్చబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు, లేయా కూడా అన్య దేశస్తురాలే అయినా, యాకోబు యొక్క పెద్ద భార్య అన్య దేశస్తురాలే అయినా, ఆమె ఏం చేసిందో తెలుసా, ఆమె వివాహమైన వెంటనే యాకోబు యొక్క స్థితిని చూసి, యాకోబు యొక్క దేవుని యొక్క జీవమైన స్థితిని చూసి ఏం చేసిందో తెలుసా, ఆమె యాకోబు దేవుని ఆరాధించడం మొదలుపెట్టింది. అందుకే దేవుడు ఆమెలో నుంచి ఏం తీసుకొచ్చాడు తెలుసా, యూదా గోత్రాన్ని, లేవీ గోత్రం అనే రెండు గోత్రాలు, ప్రత్యేకమైన గోత్రాలు తీసుకొచ్చాడు. యూదా గోత్రంలో నుంచి రాజసింహముగా, యూదా గోత్రపు సింహముగా ఆయన ఆ గోత్రం నుంచే పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, తనకు యాజకత్వం చేయడానికి, తన యొక్క సన్నిధిలో బలులు నైవేద్యాలు అర్పించడానికి దేవుడు లేవీ గోత్రంలో నుంచి కొందరు ఏర్పాటు చేసుకుని వారి ద్వారా తన యొక్క పరిచయం జరిగించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రెండు గోత్రాలను ఆమె నుంచి తీసుకుని వచ్చాడు. సో ప్రియ దేవుని బిడ్డ, చాలామంది ఉన్నారు బైబిల్లో, చాలామంది ఆమెకు ముందున్న పితరులు చాలామంది అన్ని దేశాల నుంచి వచ్చారు, అన్ని ఆచారాల నుంచి వచ్చారు. కానీ వారు ఏం చేశారు తెలుసా, ఇక్కడికి రాగానే నిజమైన దేవుడిని తెలుసుకొని, వారు జ్ఞానవంతులు కదా, సుగుణాలు నేర్చుకొని దేవునితో వాళ్ళు బ్రతకడం నేర్చుకున్నారు, దేవుని అత్తు కూడా నేర్చుకున్నారు. అందుకే వారు దేవుని చేత ఆశీర్వదించబడి బైబిల్ గ్రంథంలో గొప్పవారిగా లెక్కించబడ్డారు. కానీ యెజెబెల్ అనే స్త్రీ వారందరికంటే వెనక వచ్చింది. వారి చరిత్రలను తెలుసు, దేవుడు ఎటువంటి గొప్ప కార్యం చేసి ప్రజలు నడిపించాడో తెలుసు. అయినా తన భర్తను ఏం చేసిందో తెలుసా, అన్ని అనవసర విగ్రహాలను నడిపిస్తూ, భయంకరమైన పూజలు చేపిస్తూ ఏం చేసిందంటే అతన్ని భయంకర వ్యక్తిగా చేసింది. అప్పుడు ఉన్నటువంటి ఆల్ ఆఫ్ సడన్గా ఒక వార్త వినబడుతుంది, చూద్దామా.
మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం చదువుకుంటాం. అంతట గిలాదు కాపురస్తుల సంబంధియగు తిష్బీడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. చూడండి ఏమొచ్చిందో తెలుసా, ఆ దేశం మీదకి కరువు వచ్చింది, ఆకాశము మూయబడింది, భూమి నెరలు విడిచి శాపాన్ని తెలియచేస్తూ ఉన్నది, ఆకాశం ఎత్తుడిగాను భూమి ఇనుముగాను మార్చబడిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి భయంకర పరిస్థితి వచ్చింది, దేవుని ఉగ్రతను వారు భూమి మీద తీసుకొచ్చారు. ఆ దేశం ఏంటో తెలుసా, పౌలుతీలు ప్రవహించే వాగ్దాన దేశం. ఆ దేశంలో ఎప్పుడు సునాద గీతాలు వినబడాలని దేవుడు ముందే చెప్పాడు. ఇదిగో మీరు ఒకవేళ వెళ్ళే దేశం క్షేమకరమైందై, అది కొండలు లోయలు గల ప్రాంతమై ఉండి, అది గొప్పదిగా ఉండి, మీకు మంచి ఫలమిచ్చేదిగా ఉంటే, దానిలో పదార్థాలు తింటూ తాగుతూ మీరు నీ దేవుడిని యెహోవాను మర్చిపోవద్దు. అక్కడికి వెళ్ళినా సరే మీరు యొక్క విశ్రాంతిని పాటించండి, మీరు దేవుని యొక్క సన్నిధిని కనబడండి, ప్రతిరోజు దేవుని ఆరాధించండి అని చెప్పేసి దేవుడే వారికి సూచన చేసి ఆజ్ఞాపించి మోషే ద్వారా రాయించి మరీ పంపించాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నా తెలుసా, దేవుడు రాజరికం ఇచ్చాడు, గొప్ప స్థితి ఇచ్చాడు, రాజవస్త్రాలు ఇచ్చాడు, కిరీటాలు ఇచ్చాడు, ప్రజలందరిని పరిపాలించి ఆధిక్యత ఇచ్చాడు, ప్రజలందరూ నమస్కారం చేయగలిగే స్థితి ఇచ్చాడు. అయితే ఏం చేస్తున్నా తెలుసా, దేవుణ్ణి ఆరాధించకుండా ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి సొంత ఆలోచనల ప్రకారం, సొంత విధానాల ప్రకారం, సొంత చిత్తం ప్రకారం నడవటం ప్రారంభించారు. వారికి ఏది మొక్కాలనిపిస్తే అది మొక్కుతున్నారు, ఏది కట్టాలనిపిస్తే అది కడుతున్నారు, ఎక్కడ నైవేద్యం పెట్టాలంటే అక్కడ నైవేద్యం పెడుతున్నారు, ఎక్కడ పూజించాలనిపిస్తే అక్కడ పూజిస్తూ ఉన్నారు. అందుకని దేవుని బిడ్డ, భయంకరమైన దేవుని ఉగ్రత దిగి వచ్చింది వారి మీద. దేవుడే మాట్లాడుతూ తన ప్రవక్తను పంపించి అంటున్నాడు, ఇదిగో ఈ సంవత్సరం మంచు కానీ వర్షము కానీ పడదు, ఇంకంతే 3.5 సంవత్సరాలు, 3.5 ఇయర్స్. ఎంత భయంకరమైన యాతన చూడండి, ప్రజలు ఎలా బ్రతుకుతారు. వీళ్ళు చేసిన ఒక్కరి దోషం దేశం మీదకి అందరికీ శాపం వచ్చింది. ఒక్కని అవిధేయత ప్రపంచానికి శాపం తెచ్చింది, ఒక్కని అవిధేయత ప్రపంచంలో పడాల్సినటువంటి ఆశీర్వాదకరమైన జల్లులను ఆపివేసింది. నీ కుటుంబంలో చేసేటువంటి భయంకర పని నీ కుటుంబ దీవెన ఆపివేస్తుంది తెలుసా, నీ కుటుంబంలో నువ్వు చేసినటువంటి దేవునికి వ్యతిరేకమైన పని నీ కుటుంబానికి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని, నీ పిల్లలకు రావాల్సిన దీవెనను ఆపివేస్తుంది తెలుసా సహోదరుడా సహోదరి. ఈ స్త్రీ ఏం చేస్తా తెలుసా, ఆమె అడుగు పెట్టింది ఇజ్రాయెల్ దేశంలో భయంకరమైన శాపం వచ్చేసింది. దేవుడే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడే స్వయంగా తన ప్రవక్తను పంపించి అంటున్నాడు, ఇదిగో నేను ఆశీర్వదించినటువంటి ఈ దేశం ఇక మీదట ఆశీర్వాదం ఉండదు, నేను దీవించిన ఈ ప్రాంతం మీద 3.5 సంవత్సరాల వరకు ఎటువంటి వర్షము ఉండదు, ఎటువంటి మంచు ఉండదని చెప్పేసి పంటలు ఆపివేశాడు, రావాల్సిన దీవెన ఆపివేశాడు. ప్రజలు కటకట్లాడిపోతున్నారు, వాగులు ఎండిపోయినాయి, వంకలను ఎండిపోయినాయి, భూములన్నీ కూడా పచ్చ గడ్డిని కూడా మోయలేనటువంటి ఫలించలేనటువంటి స్థితికి దిగజారిపోయినాయి. ఏం చేయాలి అర్థం కావట్లేదు, పశువులకు మేత లేదు, మనుషులకు భోజనం లేదు, అందరూ దిక్కులు పెక్కటిల్ట అరుస్తూ ఉన్నారు, రాజామాకు భోజనం, రాజామాకు భోజనం, అయ్యో దేవుడా మాకు భోజనం అని చెప్పేసి అందరూ ఏడుస్తూ ఉన్నారు. అందరూ ఏం చేస్తారు తెలుసు, ఆ రోజుల్లో రెట్టలు, పిట్టల రెట్టలు, పక్షుల రెట్టలు తింటూ మొదలుపెట్టారు, ఆహారాన్ని తట్టుకోలేక, ఆకలి బాధకు తట్టుకోలేక. అటువంటి ఘోరమైన స్థితి ఆ దేశం మీదకి వచ్చింది. దేవుడు ముందే చెప్పాడు, ఇదిగో నేను పాలుతీలు ప్రవహించేటువంటి శ్రేష్టమైన మంచి దేశాన్ని మీకు ఇస్తాను, మీరు దానిలో అనుభవించండి. దాని మీద పాలుతీలు ప్రవహించే దేశం అంటే ఏంటో తెలుసా, దేవుడు ఆ యొక్క పాలుతీలు ప్రవహించే దేశం అని ఎందుకు పేరు పెట్టాడంటే పాలు తేనెలు అక్కడ ఉంటాయి. తేనె అంటే తేనె రావాలంటే ఏం చేయాలి, అక్కడ ఒక తేనెటీగ కొన్ని 100,000 పుష్పాల్లో మకరందాన్ని సేకరించి ఆ తేనె తుట్టిని పెడుతుంది. అంటే ఆ తేనె రావాలంటే ముందుగా ఏముండాలి, అక్కడ కొన్ని 100,000 రకాల పూల వనాలు ఉండాలి. ఆ పూల వనాలు రావాలంటే ఏం చేయాలి, అక్కడ మంచి వర్షపాతం ఉండాలి, అక్కడ నదులు ప్రవహించాలి కదా, అక్కడ మంచి వర్షం పడుతూ మంచు పడుతూ ఉండాలి, అప్పుడే ఆ పువ్వులు వికసిస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీటి వసతి బాగుండాలి, దేవుడు చెప్పాడు, నేను ఆకాశం తెరుస్తాను, నీటిని కురిపిస్తాను, ఉద్యానవనాలు నేను పుష్పింపజేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకా దేవుడు అంటున్నాడు, అది పాలు ప్రవహించే దేశం అంటే అక్కడ పచ్చని గడ్డి, మైదానాలు, ఆ భూమి చాలా క్షేమంగా సురక్షితంగా ఉంటుంది, ఆ భూమి ఫలభరితంగా ఉంటుందని చెప్పేసి దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడే తన అంతరంగిక మర్మాన్ని బయలుపరిచాడు, ఆ ప్రజలు క్షేమంగా ఉంటారని, సురక్షితంగా ఉంటారని దేవుడే చెప్పాడు. కానీ అదే దేశం ఇప్పుడు ఏమైంది తెలుసా, భయంకరమైన శాపానికి గురి అయిపోయింది, భయంకరమైన వ్యాధనకరమైన పరిస్థితికి వచ్చేసింది. ఎవ్వరూ దాన్ని కాపాడేవారు లేకుండా దేవుడే తలుపులు మూసివేశాడు. కారణం ఏంటి తెలుసా, ఇక్కడ నుంచి ఆరాధన వెళ్ళడం లేదు, ఇక్కడ నుంచి ప్రస్తుతి వెళ్ళడం లేదు, ఇక్కడ నుంచి దేవుని యొక్క నైవేద్యం ధూపం వెళ్ళడం లేదు. అందుకే ఆకాశం ఏమైందో తెలుసా, మూయబడింది, భూమి ఫలమివ్వకుండా అది కూడా నిస్సారం అయిపోయింది.
ఎప్పుడైతే మన ఇంట్లో ఆరాధన ఉండదో, మన ఇంట్లో స్తుతి ఉండదో, డబ్బులు రాగానే స్తుతించరు, డబ్బులు ఎక్కువైతే ఆరాధించరు, ఎవరికి వాళ్ళు రావడం, ఎవరి టైంలో వాళ్ళు రావడం, ఎవరి ఇష్టానుసారంగా అక్కడక్కడ బాత కని కొట్టడం రావడం, మరి మంచి వండిన భోజనం తినటం, వెళ్ళటం, పడుకోవడం, మరలా పొద్దున్నే లేవడం, ఏదో కూర్చొని మంచం మీద కాస్త ప్రార్థన చేసుకోవడం, మరలా ప్రభు నేను వెళుతున్నా నాతో పాటు రా, అక్కడికి వెళ్తున్నా నాతోటి పాటు రానాయన, ఇక్కడ రానాయన అని చెప్పేసి ఆయన బాడీ గార్డ్లకు అన్ని సలహాలు ఇచ్చేసి ఒక పనివాళ్ళకి అన్ని చేయమని చెప్పేసి మనం దర్జాగా ఆఫీసర్లకు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళీ ఎప్పుడుకో అలసిపోయి సాయంత్రం అవి మాట్లాడు, ఇవి మాట్లాడు, వాళ్ళతో మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు, దేవునితో మాట్లాడే సమయం లేకుండా, బైబిల్ చదివే సమయం లేకుండా ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే స్తుతి ఆరాధన ఆపేస్తున్నాం, అనవసరం వాటిని ప్రేమిస్తున్నాం. డబ్బే ఒక విగ్రహం, ఉద్యోగమే ఒక విగ్రహం, ఉద్యోగం ఉంటే చాలు, ఇంకా మందిరానికి కూడా వారు, ఇంకా ఆదివారం కూడా ఓటీలు డ్యూటీలు, ఎక్కడ సిస్టర్ అధికారులు ఎక్కడ సెలవిస్తున్నారు, ఎక్కడ సిస్టర్ ప్రియ దేవుని బిడ్డ ఈ విధంగా ఏం చేస్తున్నాం తెలుసా? దేవుని యొక్క సన్నిధిని అవాయిడ్ చేస్తున్నాం. ఆహాబ్ అయితే, యెజెబెల్ అయితే ఏమేమో విగ్రహాలు పెట్టేసింది, కానీ మనమైతే ఏ విగ్రహాలు పెడుతున్నాం తెలుసా? ఉద్యోగం ఒక విగ్రహంగా పెట్టుకుంటున్నాం, వ్యాపారం ఒక విగ్రహంగా పెట్టుకుంటున్నాం, మనకున్న వృత్తిని ఒక విగ్రహంగా పెట్టుకుంటున్నాం, ఏదో మనకు చిన్న చేతి పనిస్తే దాన్ని ఒక విగ్రహంగా పెట్టుకుంటున్నాం. ఇన్ని విగ్రహాల మధ్యలో ఉండి నిజమైన దేవుని ఆరాధించలేకపోతున్నాం. అందుకే మన జీవితంలో భయంకరమైన శాపం, తెగులు, భయంకరమైన వేదన, భయంకరమైన కరువు. సంపాదిస్తున్నాం కానీ చిల్లు సంచులు వేసినట్టే, వేలు వేలు జీతం వస్తుంది కానీ వడ్డీలు కట్టడం సరిపోవటం లేదు. ఆ రోగం పోయిందంటే ఈ రోగం, ఆ సమస్య పోయిందంటే ఈ సమస్య, వేదన, దుఃఖము, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డ ఎందుకో తెలుసా? గుర్తుపట్టు. ఈరోజు నీ ఇంట్లో స్తుతి ఆరాధన లేదు, విగ్రహాలు ఉన్నాయి నీ ఇంట్లో, చేత్తో చేపడిన విగ్రహాలు కాదు, నువ్వు చేసుకున్న విగ్రహాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఇవన్నీ నీకు విగ్రహాలు అయిపోయి దేవుని కంటే ఎక్కువ నువ్వు ప్రేమిస్తున్నావు. అందుకే నీ జీవితంలో కరువు, కాటకాలు వస్తున్నాయి. ఆశ్రదించవలసిన ఆ దేవుడే, ఆశ్రదించవలసిన దేవుని హస్తము వెనకకు వెళ్ళిపోతూ ఉన్నది, ఆయన వెనక్కి తీసుకుంటూ ఉన్నాడు. నీ జీవితంలో అన్నీ ఆగిపోతున్నాయి, అన్నీ ఆగిపోతూ ఉన్నాయి. స్తుతి ఆగిన రోజున ఆకాశపు స్థితి మారిపోతూ ఉన్నది. నీ ఇంట్లో ఆరాధన ఆగిపోయిన రోజున భూమి మీద నీకు రావాల్సినటువంటి ఆహారం ఆగిపోతూ ఉన్నది. అందుకే ఈరోజున ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా స్తుతి ఆరాధన మళ్ళీ మొదలు పెడదాం. మన ఇంట్లో ఆరాధన మొదలు పెడదాం. దేవుని యొక్క సన్నిధిలో మనం పరవశించేవారిగా మారదాం. దేవుడు మనకిచ్చినటువంటి స్థితిని కాపాడుకుందాం. అప్పుడు ఉన్నతంగా దేవుడు చేస్తాడు, ఆశ్రదకరంగా దేవుడు చేస్తాడు, ఫలభరితంగా మళ్ళీ మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క సేవకులు నాం ఏం చేస్తా తెలుసా? చెదరగొట్టింది వారిని, చెట్టుకొకరిని పుట్టకొకరుగా చేసేసింది. ఆరాధన స్థలాలను మూయబడ్డాయి. గాఢాంధకారం అయిపోయింది ఆ దేశమంతా. యెహోవా మందిరంలో దీపం పెట్టేవారు లేకుండా ఆ మందిరాలను మూయబడ్డాయి, సమాజ మందిరాలు మూయబడ్డాయి, ఆ ప్రత్యక్ష గుడారాలన్నింటిలో కూడా చీకటి రాజ్యం ఏలుతూ ఉన్నది. కారణం ఏంటో తెలుసా? మన మందిరాలు చీకటి ఏలుబడి చేస్తుందంటే, మన మందిరాల్లో ఆరాధించేవారు లేరు అంటే, మందిరాల్లో స్తుతించేవారు లేరు అంటే, మన ఇళ్లలో చీకటి రాబోతున్నది, మన ఇళ్లలో భయంకర యాతన రాబోతున్నది, మన ఇళ్ళలో భయంకర పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తా తెలుసా? మనల్ని పాడు చేస్తాడు. ఇక మన పాడును మనం తెచ్చుకున్నట్టే, దేవుని ఆలయాన్ని పక్కన పెట్టి మన సొంత పనుల కోసం పరిగెత్తుతున్నట్లయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను పక్కన పెట్టబోతున్నాడు. ప్రధానిగా ఉన్న నిన్ను పక్కన పెట్టబోతున్నాడు. ఉన్నతమైన స్థితిలో తొలదొగుచున్న నిన్ను పక్కన పెట్టబోతున్నాడు. అద్భుతం చేసే దేవుడు నీ ప్రక్కన తొలగిపోబోతూ ఉన్నాడు. అందుకే దేవుని హత్తుకుంటాం. దేవుని ఆశీర్వాదం మనం విడిచిపెట్టక ముందే మనం ఆయన కాళ్ళు పట్టుకుంటాం. బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా ప్రియ దేవుని బిడ్డ? ఎంతో బిజీగా ఉన్న దావీదు రోజుకి 7 సార్లు దేవుని స్తుతించేవాడు, 7 సార్లు ఆరాధించేవాడు, 7 సార్లు ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. చాలా బిజీగా చాలా రాజ్యాన్ని పరిపాలించేటువంటి బాధ్యతల భుజం మీద ఉన్నప్పటికీ కూడా ఆరాధించి స్తుతించేవాడు, దేవుని మాటలు నెమరవేసుకునేవాడు, దేవుడిచ్చినటువంటి ఆ వాక్కును మరలా మరలా జ్ఞాపకం చేసుకుని పాటలు రాసుకునేవాడు, స్తుతించి ఆరాధించేవాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? అందరికంటే గొప్ప చక్రవర్తిగా, గొప్ప రాజుగా, అతని వంటి వారు ఇంకెవ్వరు లేరు అన్నట్లుగా ఇంకను అతని స్థితిని ఉన్నతంగా హెచ్చించాడు. దేవుని బిడ్డ, దేవుడే దావీదు చిగురుగా పుట్టి, దావీదులో నుంచి దేవుడు యేసు ప్రభువే పుట్టి ఆయన శాశ్వతమైన సింహాసనాన్ని స్థాపించాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్క దావీదు యొక్క విధేయత ఎంత చేసిందో తెలుసా? అతని యొక్క సంతతిని, అతని యొక్క సంతతిని గొప్పది చేసింది, ఆశ్రదించింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, యెజెబెలు ఉంది. ఈ యెజెబెల్ ఏం చేసిందో తెలుసా? మూర్ఖత్వంతో నాకు తెలిసిందే నేను చేయాలి, నాకు తెలిసిందే సత్యం అనుకోని నిజమైన దేవుని వాక్యం వినబడుతున్న పెడచెవిని పెట్టి వినకుండా ఏం చేసిందో తెలుసా? వేరొక విగ్రహాన్ని పెట్టుకొని పూజించడం మొదలుపెట్టింది. ఇక ఆ దేశంలో కరువు, శాపం, పచ్చగడ్డి లేదు, పశువులన్నీ విలవెల్లాడిపోతున్నాయి, ప్రజలందరూ విలవెల్లాడిపోతున్నారు, వాగులు ఎండిపోయినాయి, భయంకర పరిస్థితులు వచ్చేసినాయి. ప్రియ దేవుని బిడ్డ, అటువంటి ఘోర పరిస్థితి ఆ దేశంలోనికి రావడానికి కారణం ఈమె, ఒక్క స్త్రీ. అందుకే దేవునికి విరోధమైన రాజ్యము కానీ,
దేవుని విరోధంగా లేచిన ప్రజలు కానీ నిలవనేరరు, పరిపాలన చెయ్యలేరరు. బైబిల్ విరోధంగా లేచిన ప్రతి జాతికి కూడా ఏమి చేయబోతుందంటే ఆకలి తలమటించబోతున్నది, భయంకర పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అందుకే రోజున ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు నిశ్చయంగా దేవుడు మనల్ని ఆశ్రదిస్తాడు, ముందుకు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజ్యాలు నిలవవు, దేవునికి విరోధంగా లేచిన ఏ రాజ్యం నిలవదు, దేవునికి విరోధంగా లేచిన ఏ ప్రజలు నిలవ జాలరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే కరువు వచ్చేసింది. దేవుడు ఆకాశ తుములు మూసివేశాడు, భూసమందనటువంటి ఆశీర్వాదాన్ని మూసివేశాడు. అప్పుడు ఆ ప్రజలు విలవిల్లాడిపోతుంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆహాబు పరిగెత్తుతున్నాడు, అయ్యో ఈ పశువులకు మేత ఎట్లా, ఈ గుర్రాలకు మేత ఎట్లా, ఇప్పుడు శత్రులు దండెత్తొస్తే మా పరిస్థితి ఏం కావాలి. గుర్రాలు అలసిపోయాయి, రథములు తోలేవారు అలసిపోయారు, ఎక్కడెక్కడ తుప్పు పట్టిపోయినాయి, ఎక్కడ చూసినా ఆహారం ఎట్లా, ఆహారం ఎట్లా, భవిష్యత్తును కూర్చున్న ప్రశ్నలు. ఇప్పటి వరకు ఏ కష్టం లేదు, పాలు తేలు ప్రవహించే ఆ దేశం ఇప్పుడు ప్రశ్నల వలయంగా మార్చబడింది. ఎక్కడ చూసినా వేదన, దుఃఖము, కన్నీరు. ఎక్కడ తేనె లేదు, పాలు లేవు, ఆ పాలిచ్చే జంతువులన్నీ కూడా వేదనకర పరిస్థితులు మార్చబడ్డాయి. ఎక్కడ నీళ్లుంటాయని వెతుక్కుంటున్నారు, ఆహారం ఉంటుందని వెతుక్కుంటూ ఉన్నారు. ఆ దేశంలో ప్రజలందరూ మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సారేపత్ర వెదవరాలు ఉంది కదా, ఆమె ఏం చేసినా తెలుసా, మరణం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక పూట భోజనానికే ఉంది ఆమె దగ్గర, ఆ ఒక్క పూట భోజనం చేసి చచ్చిపోదామని చూస్తుంది. ఇక ఆ ప్రజలకు నిరీక్షణ లేదు, అక్కడ మరణం తప్ప ఏం మాట్లాడలేదు, జీవానికి వచ్చిన మాటలే లేవు. అక్కడ మేము బ్రతుకుతాం, మేము జీవిస్తాం అని చెప్పేసిన మాటలే లేవు. అయ్యో ఎప్పుడైపోతే మేము చచ్చిపోతాం, మేము చచ్చిపోతాం ఇక మేము బ్రతకం అని చెప్పేసి అందరూ కూడా మరణానికి వచ్చే మాట్లాడుతున్నాడు. కారణం ఏంటి తెలుసా, జీవాధిపతి అక్కడ లేడు, జీవము గల దేవుని ఆరాధన అక్కడ లేదు, జీవము గల పరలోకపు తండ్రి అక్కడ లేడు. చాలామంది ఇళ్లలో చూడండి, దేవుడు అన్నీ ఇస్తాడు, మంచి పెద్ద ఎల్సీడీ ఇస్తాడు, టీవీ ఏం చేస్తాడు తెలుసా, మంచి సినిమాలు పెట్టుకొని సీరియల్ పెట్టుకొని చూసి 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 ఆ వార్తలు ఈ వార్తలు విని 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 నిద్ర వచ్చిన దాకా హా అని చెప్పేసి వచ్చేంతవరకు ఇక హా అని చెప్పేసి ఏం చేస్తారు, అట్టాగే ఒరిగిపోతారు. దేవుని ఆరాధన లేదు, అందుకే జీవితాల్లో శాపం, జీవితాల్లో కరువు, ఆవేదన, దుఃఖం పొంగి పొంగి వస్తూ ఉన్నాయి. ఆ కుటుంబాల దరిద్రం వస్తూ ఉన్నది, శాపం వస్తూ ఉన్నది. సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వేం చేయబోతున్నావు, తిరిగి ఆరాధన ప్రారంభిస్తావా? ప్రే తల్లి మూడు రాలట ఆరాధన చేయకుండా తన ఇంటిని, తన రాజ్యాన్ని కూల్చుకుంటుంది. ఈ యజమాల మూడు రాలాయి, మూర్ఖు రాలాయి. దేవుడు తనకిచ్చిన గొప్ప రాజ్యాన్ని, సామ్రాజ్యాన్ని కూల్చుకుంటూ ఉన్నది. దేవుడు తనకిచ్చిన గొప్ప ఆధిక్యతను పోగొట్టుకుంటూ ఉన్నది. దేవుడు పరిపాలించే గొప్ప చేతిని ఆమెకి ఇస్తే నాశనం చేసుకుంటూ ఉన్నది. పరిపాలించడానికి ఇప్పుడే పని లేదు, ఇంకా వ్యవసాయం చేయడానికి నీళ్లు లేవు, తాగటానికి నీళ్లు లేవు, ఏం చేయడానికి కూడా నీళ్లు లేని పరిస్థితులు ఆమె దిగజారిపోయి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను ఎలా వాడుకుంటున్నావు, నీకు ఇచ్చిన ఆధిపత్యం, ప్రభు ఇచ్చినటువంటి గొప్ప కార్యాలు ఎలా నువ్వు వాడుకుంటున్నావు, ఎలా చేస్తున్నావు? దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తే గర్వంతో ఊగిపోతున్నావా? అక్కడ నాకేమో అనుకుంటున్నావా? సంఘంలో చాలా పెద్ద పొజిషన్స్ ఇస్తుంటారు మనకి, బైబుల్ అమ్మనో లేకపోతే సంఘ పెద్ద అమ్మనో లేకపోతే ఇంకేదో వస్తుంటారు, ఇదేదో పెద్ద పదం అనుకొని అనేకసార్లు విర్రవీగిపోతుంటాం, అనేక సార్లు లెక్క చేయం, అనేక సార్లు దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుంటున్నాం. ఇక నెక్స్ట్ జనరేషన్లో దేవుడు ఇక పదవి చేసే వాళ్ళే లేకుండా దేవుడు మన జీవితాన్ని నాశనం చేసినట్టుగా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఆహాబును అతని పిల్లలందరూ చంపబడ్డారు. తర్వాత చూస్తే ఆహాబులో నుంచి వచ్చిన ఏ వ్యక్తి కూడా పరిపాలన చేయకుండా ఆ యొక్క సంతతి అక్కడే ఆగిపోయింది. ఇక రాజరికం అనేది నశించిపోయింది వాళ్ళ జీవితంలో. దేవుడు అంత హోదా ఇచ్చాడు, గుర్రములు రథములు ఇచ్చాడు, సైన్యాన్ని ఇచ్చాడు, రాజరికం ఇచ్చాడు, పరిపాలన దండాన్ని చేతికిచ్చాడు, అంతేకాదు సింహాసనం ఇచ్చాడు. ఇంత గొప్ప ఆధిక్యత ఇస్తే ఏం చేశారు తెలుసా, దేవునికి వ్యతిరేకంగా లేచాడు. భయంకర పరిస్థితిలో నిలబడ్డారు వారు, భయంకర వేదనకరమైన స్థితిలో నిలబడ్డారు. దేవుడే వారి స్థితిని చూసి తన ప్రవక్తను పంపించాడు. ఇంకా అప్పటి వరకు మరుగైన ప్రవక్త బయటకు వచ్చేసి దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చి అంటున్నాడు, ఇదిగో ఇక మీట వర్షము రాదు. అప్పుడైనా పశ్చాత్తాపడ్డారా? ఇక మీద మనసు కురదంటే అప్పుడైనా పశ్చాత్తాపడ్డారా? నెవ్వర్, పడలేదు. పైగా ఏలియా అనేవాడు ఎక్కడున్నాడు, చంపాలి, వాడు మా దేశం వ్యతిరేకంగా మాట్లాడతాడా, మేమెంతో చూపిస్తాం, మా తడాకింటో చూపిస్తాం అని చెప్పేసి దేవుని మాట వచ్చిన తర్వాత కూడా పశ్చాత్తాపడలేదు. దావీదు కూడా పాపం చేశాడు, కానీ దేవుని మాట రాగానే, దేవుని యొక్క హెచ్చరిక రాగానే అక్కడే కుప్పగూలిపోయి ప్రార్థన చేశాడు, ప్రభువా నేను పాపినయ్యా, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశానయ్యా, నువ్వు నన్ను ఇంతగా హెచ్చిస్తే నేను ద్రోహం చేశానయ్యా అని చెప్పేసి వేడుకుంటున్నాడు. నీ సన్నిధి నాయుధుని తీసివేయొద్దయ్యా, 51 కీర్తనలు మనం చదువుకుంటే అయ్యా నీ యొక్క ఆత్మ నాయుధుని తీసివేయొద్దు అని చెప్పేసి ఏడ్చి 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 తిరిగి దేవుని సన్నిధిని పొందుకున్నాడు, దేవుని ఆత్మను పొందుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి తన ఆశీర్వాదాన్ని కొనసాగించాడు. ప్రియ దేవుని బిడ్డ, మనిషికి ఒకవేళ మనం పొరపాటు చేయొచ్చు,
ఒకవేళ తెలిసి తెలియని మార్గం వెళ్ళొచ్చు, కానీ హెచ్చరిక వచ్చినప్పుడు, దేవుడు మనం హెచ్చరిస్తున్నప్పుడు సరి చేసుకోకుండా, దేవుని ఆరాధించకుండా, మనకి ఇష్టం వచ్చిన మార్గములు, మనకి ఇష్టం వచ్చిన తింటూ తాగుతూ ఎంజాయ్ చేస్తూ దేవునికి విరోధంగా ఎక్కడో గడుపుతూ ఏమో చేస్తూ బ్రతికితే ఆ కుటుంబంలో ఖచ్చితంగా శాపం, ఖచ్చితంగా భయంకర పరిస్థితులు వెలుబడి చేస్తాయి. అందుకే ఈరోజు మనం ఏం చేద్దాం తెలుసా? తిరిగి మరలా మన పరలోకపు తండ్రి వైపు చూద్దాం, పరలోకపు దేవుని ఆరాధించడం మొదలు పెడదాం, దేవుని యొక్క సన్నిధిని మరలా మనం కోరుకుంటాం, తిరిగి మరలా ఆశీర్వాద జల్లులు కురిసేటట్లుగా మనం ఏం చేద్దామంటే దేవుని స్తుతిస్తాం. ప్రైజ్ లాడాలి, హల్లెలూయా. మన ఇంటిలో స్తుతి ఆరాధన రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఏ ఇంటిలో స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సింహాసనం ఉంటుంది, అక్కడ దేవుని సమాధానం ఉంటుంది, అక్కడ దేవుని పరిపాలన ఉంటుంది. ఏ ఇంట్లో ఆరాధన ఉంటుందో ఆ ఇంట్లో సమృద్ధి అయిన ఆహారం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, రోజున దేవుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, ఆయన మాట వినేవారిగా మన జీవితాలు మార్చుకుంటాం. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు, ఆశ్చర్యకారం చేయబోతూ ఉన్నాడు. ఈరోజు మనం గొప్ప తీర్మానం చేసుకుంటాం. ఆ ప్రభువా, ఇప్పటివరకు నిన్ను ఆరాధించలేకపోయాను, ఒకప్పుడు గొప్పగా చేశాను, ఒకప్పుడు గొప్పగా నీ వాక్యాన్ని విన్నాను, దాని ప్రకారం నడిచాను, ఈ మధ్యకాలం నడవలేకపోయాను ప్రభు, నన్ను క్షమించండి. ఇక మీదట ప్రభువా, నీ కొరకు బ్రతికే భాగ్యం, నీ కొరకు జీవించే కృప నాకు దయచేవా. అడుగుదామా, ప్రార్థన చేసుకుంటామా? ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు, తిరిగి మరలా ఆకాశతూములు ఇవ్వబోతున్నాడు, తిరిగి మరలా భూఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. భూ సంబంధమైన ఆశీర్వాదాలను, ఆకాశ సంబంధమైన మింటి దీవెనలను, అగాధ జలపు దీవెనలను దేవుడు మనకు తెలియకుండానే కురిపించబోతూ ఉన్నాడు. ఆ మనసు అనే దయ అనే దీవెనలను దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేస్తాం, దేవుని యొక్క సన్నిధి మనకు దొరుకున్నట్లుగా ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం, మీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తున్నాం తండ్రి. దేవా, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు నాయన. నిజమే, అనేక సార్లు మా జీవితంలో తండ్రి భయానకమైన పరిస్థితులు, వేదనలు వస్తున్నాయి ప్రభువా. మిమ్మల్ని ఆరాధించకపోవడం వలన మాకు ఇచ్చిన స్థితిని మేము పోగొట్టుకుంటున్నాం, హోదాను పోగొట్టుకుంటున్నాం తండ్రి. తిరిగి నాయన ఒట్టి వారిగా మార్చబడుతున్నాం, క్షమించండి అయ్యా. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని ప్రభువా, మీ మార్గం నడిచే కృప మాకు దయచేయండి తండ్రి. మూర్ఖులము కాకుండా, మూఢత్వము కలిగిన వారము కాకుండా ప్రభువా. దేవా, మా ఇంటికి, మా దేశానికి శాపాన్ని తెచ్చేవారం కాకుండా తండ్రి. ప్రభువా, మేము సక్రమైన మార్గం నడిచి మీలో జీవించే కృప మాకు అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని బట్టి మా జాతి ఆస్వాదించబడాలి, మమ్మల్ని బట్టి మా కుటుంబాలు దీవించబడాలి, మమ్మల్ని బట్టి ప్రభువా మా దేశం ఆస్వాదించబడాలి. యథార్థంగా నమ్మకంగా జీవించే కృప మాకు దయచి దేవా, మీ దృష్టిలో ఉన్నటువంటి ప్రతి కార్యాన్ని ప్రభువా చేయగలిగే కృప మాకు అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మాకు నేర్పించండి. మా పాదములు సమభూమి గల స్థలంలో స్థిరపరచండి. సహాయం చేసి నడిపించమని ఏసయ్యా, మాలో ఉన్న మూఢత్వాన్ని తీసివేయండి, మూర్ఖత్వాన్ని తీసివేయండి. నేనే గొప్ప, నాకంతా తెలుసు అనే మూర్ఖత్వాన్ని తీసివేసి ప్రభువా మీ యొద్ద నేర్చుకునే కృప దయచి, శిష్యులకు తగిన చెవిని మాకు దయచి, ఆదరణ దయచి నడిపించి బలపరచు, స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మీ జీవితాన్ని ఫలభరితంగా మార్చునుగాక. ప్రతి మూర్ఖత్వాన్ని కొట్టివేసి ఆ కాసపు తుమ్ములను విప్పి విస్తారమైన ఆశీర్వాదాలు కురిపించునుగాక, ఆస్వాదించునుగాక. ఆమెన్, ఆమెన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని కోరుకుంటున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శక్తివంతమైన ఆరాధనలో పాల్గొనాలని ఎదురుచూస్తున్నారా? ఓటమిలో విజయమును, బంధకంలో నిరీక్షణను, బలహీనతలో బలమును, కన్నీటి లోయలలో ఆనంద శిఖరాగ్రాలను చూడాలని ఆశిస్తున్నారా? రండి, ఏసే జవాబనే ఈ పరిచర్యలో మీరు పారిభాగస్థులు కండి. మా ప్రేయర్ టవర్ ద్వారములు మీ కొరకు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా సిస్టర్ ప్రసన్న, ప్రేయర్ టవర్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9247807631, 9989 7180.